అందరికీ నా హృదయపూర్కు నమస్కారాలు గత వారం రోజుల క్రితం వచ్చిన నివర్ తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం దాదాపు పదహై పదిహేడు లక్షల ఎకరాల పైచీలకు పంట నష్టం జరిగింది వాళ్ళకి నాలుగు రోజులు ఈ నాలుగు జిల్లాలు పర్యటన చేశాం ఆ కడపకి రోడ్లు కొట్టుకెళ్ళిపోయి బ్రిడ్జ్లు కోల్పోయి సో ఈ నాలుగు ముఖ్యంగా మీరు మా కడప నాయకులు చెప్పింది అలాగే నాలుగు జిల్లాల్లో నేను పర్యటించిన ఒక్కొక్క తీరు విధానంలో మాకు తెలిసిన నష్టం నిజంగా చాలా ఊహించలేనంత నష్టం జరిగింది దీనిని ఏ ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు దీన్ని క్షేత్రస్థాయి పర్యటనలో మేము పర్యటించిన ప్రతి రైతు వాళ్ళు అడుగుతుంది ఒకటే మాకు ఇప్పటికిది మూడోసారి మేము నష్టపోవడం ఈ సంవత్సరంలో కరోనా వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయి అంటే మళ్ళీ మూడుసార్ తుఫాన్ రావడం లేదు మూడోసారి మా పంట నష్టపోవడం దాంట్లో భాగంగా వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు ఎకరానికి నలభై ఐదు యాభై వేలు అట్లా అవుతుంది కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు కానీ ఇవ్వగలిగితే మాకు కనీసం ఊపిరి పీల్చుకోగలం ఉదాహరణకి చనిపోయిన రైతులు నలుగురి వరకు వాళ్ళు ఏ పరిస్థితులు చనిపోయారంటే కనీసం వాలిపోయిన పనులు తీయడానికి కూడా డబ్బులు లేక ఎనిమిది వేలు పదివేలు ప్రాంతాన్ని బట్టి అవి లేక అవి తీయించుకోలేక పరిస్థితులు ఆర్థికంగా చితికిపోయి నిరాశ నిష్పృహలతో చనిపోయారు ఇవన్నీ ఒక్కొక్క వారి కుటుంబ సభ్యులు అనాథలైపోయి పిల్లలు అనాథలు చేసే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇవన్నీ చాలా బాధ కలిగించింది క్షేత్రస్థాయి పర్యటనలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు దాకా ఎవ్వరూ ధైర్యం చేసి అడగలేదు నిజంగా రైతులో రైతు మనసులో రైతు బాధను ఎవరు బలంగా ప్రస్తావించలేదు మా క్షేత్రస్థాయి పర్యటన మాకు మేము అడిగింది ఒకటే ముప్పై ఐదు వేల రూపాయలు ఎకరానికి జరిగిన నష్టానికి ఎకరాకి ముప్పై వేల రూపాయలు ఇమ్మని ఎందుకు ముప్పై ఐదు వేల రూపాయలు దీనికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి అని అంటే మద్యపాన అమ్మకాల మీద రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ లాంటి రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల ఐదు వందల కోట్లు ఆదాయం వస్తుంది ఆల్రెడీ పన్నెండు వేల ఐదు పన్నెండు వేల పైచులకు ఆదాయం ఆల్రెడీ వచ్చింది మేము అడుగుతుంది ఏంటంటే మద్యపాన మీద మాకు ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదు అని చెప్పి మద్యపాన నిషేధాన్ని వాళ్ళు అమలు చే అమలు చేయాలని ఒక వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కానీ మద్యపాన నిషేధం చేయలేదు కానీ మద్యపాన అమ్మకాలను చక్కగా ప్రోత్సహిస్తూ ఉన్నారు మేము అడిగేది ఏంటంటే ఆ మద్యపాన అమ్మకాల మీద వచ్చిన డబ్బు తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి లేదా గత మూడు సంవత్సరాల మూడు పంటలు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దాన్ని ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయమని కోరుకుంటున్నాం అలా చేస్తే ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం ఇబ్బందికరంగా ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఆదాయం అవసరం లేదని ఖచ్చితంగా పదే పదే చెప్పారు అందువల్ల మేము మద్యపరి నిషేధం అమలు అమలు చేస్తామని మాటిచ్చారు కాబట్టి అలాగే ఆదాయం అవసరం లేని పరిస్థితులు ఆదాయం నిజంగా చావు బతుకలో ఉన్న రైతాంగాన్ని కనీసం ఊపిరి తీసుకునే పరిస్థితులు వస్తాయి ఆ ముప్పై ఐదు వేల రూపాయల్లో ప్రత్యేకంగా ముందస్తుగా ఒక పదివేల రూపాయలు వెంటనే విడుదల చేయమనే మా డిమాండ్ అలాగే ఎంతో కొంత పంట నష్టం జరిగినప్పుడు ఎంతో కొంత ఒక భూమి దున్నే రైతుకి ఇస్తారు కానీ అసలు కౌలు తీసుకునే రైతుని ఎవరు పట్టించుకోవట్లేదు అంటే కౌలు తీసుకునే రైతుని మా గురించి మాట్లాడాలంటే అందరూ సంకోచిస్తారు జనసేన అలా ఆలోచించట్లేదు నిజంగా భూమి ఓనర్ నష్టపోకుండా కౌలు తీసుకున్న రైతుని ఎలా బతికించాలి అనేది మేము చాలా లోతుగా ఇది ప్రతి నాకు పోరాట యాత్ర దగ్గర నుంచి నాకు క్షేత్రస్థాయిలో నాకు ప్రతి కౌలు రైతు చెప్పే సమస్య ఇది ఖచ్చితంగా కౌలు రైతులకు మేము అండగా నిలబడాలి కేవలం భూమి దున్నే రైతుకి నష్టపరిహారం ఎంతో కొంత ఇవాళ రేపు ఇచ్చినా కానీ కానీ మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది కౌలు రైతులకు మటుకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలి వాళ్ళకు కూడా ఈ ముప్పై ఐదు వేల రూపాయలు నష్టపరిహారాన్ని వాళ్ళకి ఎలా ఇస్తారో కూడా మీరు దారులు వెతకాలి అలాగే భవిష్యత్తులో ఇది ఒక్కసారికే కాదు మేము కిసాన్ అనే ప్రోగ్రాం అది భవిష్యత్తులో మొదలు పెట్టబోయి దీనికి శ్రీకారం చుట్టాము ఈరోజుకి కానీ భవిష్యత్తులో జై కిసాన్ అనేది అంటే పంట రైతుకి వ్యవసాయం అనేది గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలి దానికోసమే మేము ప్రయత్నం అంతా దాంట్లో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో కానీ లేదంటే ఏ పంటలు వేస్తే ఎంత బా లాభసాటిగా ఉంటుంది అలాగే అన్ని రకాలుగా సేంద్రీయ వ్యవసాయం కానీ అన్ని రకాల వ్యవసాయ విధానాలు అలాగే రైతుకు భవిష్యత్తులో మార్కెటింగ్ కానీ అలాగే దళారీ వ్యవస్థ ఎట్లాగా దళారీ వ్యవస్థలు రైతులా నష్టపోతారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక దీర్ఘకాలికంగా ఒక పాలసీ తీసుకురావాలి ఖచ్చితంగా దానిని ఖచ్చితంగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేది మేము ఆ జై కిసాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం కాకపోతే ఇది ఒక రోజులోనో ఒక నెలలోనో చెప్పేసి అయిపోయే ప్రాసెస్ నిరంతరంగా ఇది పార్టీ ప్రధాన కార్యక్రమం ఒక ఫ్లాగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా మేము తీసుకెళ్లబోతున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజున మేము దానికి జై కిసాన్ ప్రోగ్రామ్కి మేము ఒక శ్రీకారం అనుకోవచ్చు దీన్ని ఎందుకంటే ఈ రోజున ఒక వల్ల నష్టపోయిన రైతంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మేము రైతుకు అండగా నిలబడాలి వారు ఆనందంగా ఉండాలి ఎందుకంటే రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు అందుకని చెప్పి అలాంటి రైతుకి మేము మనం సంపూర్తిగా మేము వారికి నిలబడున్నాం వారికి మద్దతుగా ఉన్నాం తెలియజేసుకుంటూ అలాగే ప్రతి జన సైనికులకి జనసేన నాయకులకి ప్రతి రైతు గురించి కష్టాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరికి రైతు పెట్టి అన్నం తినే ప్రతి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ మద్దతు తెలియచేయమని మేము మీకు ఎలా కుదిరితే ఎలాగా ఈ రోజున రైతు బతకాలి కౌలు రైతు నష్టపోకుండా ఉండాలి దానికి తగ్గట్టుగా మీ విధానాల ద్వారా కుదిరినంత పద్ధతిలో రైతుకు మద్దతు ప్రకటించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ హింద్